మిత్రులారా, ప్రపంచ దేశాలన్నింటిలో కంటే మన దేశంలో అనేక విశిష్టమైన సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గురువుని పూజించటం. గురువు అంటే ఎవరు, ఎవరిని పూజించాలి, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. మీకు తెలియదని నా ఉద్దేశం కాదు మిత్రులారా, కానీ ఒకసారి నెమరు వేసుకుందాం. గురువు అనే పదానికి అర్థం ఏమిటి? గు అంటే చీకటి, రువు అంటే పారద్రోలేవాడు. అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. అయితే మన గురువు ఎవరు? మన మొదటి గురువు అమ్మ. అమ్మ మన చిన్నతనం నుండి తెలియక మనం చేసే పొరపాట్లను తెలియజేసి ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలియజేస్తూ పెంచి పెద్ద చేస్తుంది. కావున మన మొదటి గురువు అమ్మ. మిత్రులారా, ఇంకా రెండవ గురువు నాన్న. నాన్న మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ ప్రేమగా ఉంటే మనం చెడుత్రావులో నడుస్తామోననే భయంతో ప్రేమను అనుసుకుని కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ మంచి చెడులను తెలియజేస్తూ మనం అభివృద్ధి చెందుతుంటే చాటుగా మురిసిపోయేవాడు నాన్న. ఇంకా మూడవ అతి ముఖ్యమైన గురువు ఉపాధ్యాయుడు. ఈ సమాజంలో మెరుగుగా బతకడానికి అవసరమైన విద్యను నేర్పిస్తూ సమాజంలో మంచి చెడులను అర్థమయ్యే విధంగా ఉదాహరణతో తెలియజేస్తూ మనం తెలిసి తెలియని జ్ఞానంతో చెడు త్రోవలో తప్పుడు మార్గంలో వెళ్తుంటే మందలిస్తూ మన భవిష్యత్తులో కష్ట నష్టాలు ఎలా ఎదుర్కోవాలో, మన జీవితాన్ని ఉన్నతంగా ఎలా మలుచుకోవాలో శిక్షణ ఇచ్చేవారు మన గురువులు. అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అంతేకాదు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఈ సందర్భంలో నేను వ్రాసిన ఒక పాటను గురువులకు అంకితం చేస్తూ మీ ముందుకు తెస్తున్నాను మిత్రులారా. గురువులారా, మాకు విద్యాబుద్ధులు నేర్పి చదువు యొక్క సారాన్ని తెలియజేసి జ్ఞానాన్ని ప్రసాదించారు. విద్య లేకపోతే కష్టమేంటో తెలియజేసి ఎన్నో రకాలుగా మమ్ము ఉత్తేజపరిచి బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. పశువుకు మనిషికి తేడా తెలియజేశారు. మనిషి రేపటి గురించే కాదు తన జీవితకాలం గురించి, తమ భావితరాల వారి గురించి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, మనిషి పుట్టినవాడు కొన్ని ఆశయాలతో జీవించాలని, ఆ ఆశయ సాధన కోసమే కృషి చేయాలని గొప్ప గొప్ప బోధనలు చేశారు. మీ బోధనలను మేమెన్నడూ మరువబో. మీ ఆశయాలను సాధించుతాం, మీ బోధనలకు మేము వెల కట్టలేము గురువులారా. అందుకోండి మా హృదయపూర్వక వందనాలు. చదువులమ్మ పాట అక్షరాల వెలుగులో, చదువులమ్మ పాటలో అక్షరాల వెలుగులో, చదువులమ్మ పాటలో అక్షరాల వెలుగులో నడవమని బోధించు గురువుల. అందుకోండి మా హృదయ వందనాలు, మరి అందుకోండి మా హృదయ వందనాలు. చదువులేని బతుకు బాధ తెలిపినారయా, చదువుండే సౌఖ్యము గ్రహించినామయా. చదువులేని బతుకు బాధ తెలిపినారయా, చదువుంటే సౌఖ్యము గ్రహించినామయా. మా మనసులనే చదువులపై నిలుపుకుంటాము, మా బతుకులను మెరుగుబాట నడుపుకుంటాము, మా బతుకులను మెరుగుబాట నడుపుకుంటాము. చదువులమ్మ పాటలో అక్షరాల వెలుగులో నడవమని బోధించు గురువులారా. అందుకోండి మా హృదయ వందనాలు.
వందనాలు మరి అందుకోండి మా హృదయ వందనాలు ఒకరిని మరొకరు దొచి సమాజంలో చదువులేని మనుగడంతో కష్టమౌనని ఒకరిని మరొకరు దొచి సమాజంలో చదువులేని మనుగడంతో కష్టమౌనని చదువు యొక్క సారాన్ని మరి మేము కూడా కొందరికి చదువు నేర్పుతాం చదువులమ్మ బాటలో అక్షరాల వెలుగులో నడవమని బోధించు గురుకులారా అందుకోండి మా హృదయ వందనాలు మరి అందుకోండి మా హృదయ వందనాలు నీ బోధనలను మరువబోమయా మీ ఆశయాలు మేమెప్పుడు వదలబోమయా మీ బోధనలను మేమెన్నడు మరువబోమయా మీ ఆశయాలు మేమెప్పుడు వదలబోమయా మాటిచ్చి గుర్రలతో చదువు నేర్చి మీ ఆశయాల విజయాలను సాధించుతాం ఆశయాల విజయాలను సాధించుతాం చదువులమ్మ పాటలో అక్షరాల వెలుగులో నడవమని బోధించు గురువులారా అందుకోండి మా హృదయ వందనాలు మరి అందుకోండి మా హృదయ వందనాలు తిరుసులేని బండెకుడు నడువలేదని చదువులేని బతుకు ముందుకు సాగిపోదని తిరుసులేని బండెపుడు నడువలేదని చదువులేని బతుకు ముందుకు సాగిపోదని మీ బోధనలకు ఎల మేము కట్టలేమయా అది తెలిసి మేము నడవడమే ప్రతిఫలమయా అది తెలిసి మేము నడవడమే చదువులమ్మ పాటలో అక్షరాల వెలుగులో నడవమని బోధించు గురువులారా